సారీ సార్ మిమ్మల్ని అన్న సార్ అంటాం కదా నాకు అన్న అంటే ఎక్కువ ఇష్టం మా జనన్నకి నమస్కారం అండి సార్ నా పేరు పద్మావతి నేను గల్లపూర్ సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సార్ నా పరిధిలో వచ్చేసి 71 కుటుంబాలు ఉన్నాయి అందులో 15 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ కలిపి 62 మంది ఉన్నారు ఆడపిల్లలు అయితే 15 మంది ఉన్నారు సార్ అలాగే స్మాల్ స్మాల్స్ 30 మంది ఉన్నాయి సార్ 30 మందికి నేను 16 మంది డౌన్లోడ్ చెప్పాను సార్ అది కూడా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తూ వాళ్ళకి డౌన్లోడ్ చెప్పాను సార్ ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి అంటే నేను మా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక నైట్ మ్యారేజ్ అటెండ్ అయ్యాను సార్ గ్రాండ్ ట్రాక్ లెవెల్ పెట్టుకొని నేను వెళ్ళడం జరిగింది అదే టైంలో పెద్ద వాహనం ఫోన్ నేను నా వెహికల్ లో ఫోన్ పెట్టేసి అంటే తడిచిపోతుందని చెప్పేసి వెహికల్ లో పెట్టి నేను మ్యారేజ్ అటెండ్ అయ్యాను సార్ ఇంకేస్ అలాగే మర్చిపోయి మ్యారేజ్ కెళ్ళి మధ్యలో మర్చిపోయి అనుకొచ్చేసరికి అక్కడి నుంచి నా ఫోన్ నేను రిసీవ్ చేయలేదు కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచి నేనైతే కాంటాక్ట్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టాను వాళ్ళకి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకేస్ మా హస్బెండ్ కి వాళ్ళందరికీ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్స్ వెళ్ళినాయి సార్ అలాగే నాకు 2 టైమ్స్ వచ్చింది కానీ బండిలో ఫోన్ ఉండటం వల్ల నేను లిఫ్ట్ చేయలేదు సార్ వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు సేఫ్ ఉన్నావా లేదా అని అడిగితే లేదు నేను సేఫ్ గా ఉన్నాను ఇలా ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి అన్నారు సరే మళ్ళీ నేను ఆ ఫోన్ ఇచ్చేసి తిరిగి ప్రయాణం వస్తున్నప్పుడు కూడా నాకు మళ్ళీ కంట్రోల్ నుంచి ఫోన్ ఇచ్చి ఎలా ఉన్నారమ్మా మీరు సేఫ్ గా ఉన్నారా ఇంటికి వెళ్తున్నారా దగ్గరలో ఉన్నారా అని చెప్పి లేదు సార్ మేము సేఫ్ గానే ఉన్నాను ఇలా వాన పడుతున్న లాగిపోయి అని చెప్పేసరికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి తర్వాత లొకేషన్ ఆఫ్ చేయడం జరిగింది సార్ ఇదే విషయాన్ని నా హౌస్ హోల్డ్ చెప్పి వాళ్ళకి ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు సేఫ్ గా తిరిగి వస్తారు ఎక్కడున్నా మీరు భయం లేదు ఎలా అయినా వస్తారని చెప్పి వాళ్ళకి ఇది యాప్ డౌన్లోడ్ చేయించాను ఇంత ఇదిగా మాకు ఇంత రక్షణ కవచాన్ని ఇంత పెద్ద ఆయుధాన్ని మా చేతిలో ఇచ్చేందుకని మీకు చాలా ధన్యవాదాలు సార్ మేము మీతో చాలా రుణపడి ఉంటాం మా జీవితాంతం కూడా ఇంత పెద్ద ఇందుకు ఎలాగైతే వజ్రాయుధం ఇచ్చారో అలాగే మా మహిళలకి ఒక మహిళల యాక్చువల్ గా మహిళకి డబ్బులు చీర అంటారు కాదు సార్ భద్రత చాలా ముఖ్యం ఈ భద్రత మాకు ఒక ఆయుధం లాగా ఒక వజ్రాయుధం లాగా ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ సెలవు తీసుకుందాం సార్ ఇంత దేవుడితో మాట్లాడాలంటే మా మాటలు రావట్లేదు సార్ అందరాంది వచ్చిన దేవుడితో ఒక భక్తురాలు మాట్లాడలేదు సార్ సారీ అన్నయ్య థ్యాంక్ యూ సార్ ఈ యాప్ లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఏంటంటే తల్లి మనం ఎక్కడికన్నా ప్రయాణం చేస్తా ఉన్నాం అనుకో సే ఫర్ ఇన్స్టెన్స్ ఆటో ఎక్కాం ఆర్ సే ఫర్ ఇన్స్టెన్స్ టాక్సీ ఎక్కాం ఆర్ సే ఫర్ ఇన్స్టెన్స్ వేరే వాళ్ళ వెహికల్ ఏదన్నా మనం మనకు తెలియని వాళ్ళ వెహికల్ ఏదన్నా మనం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చి ఎక్కామనుకోండి ఎక్కినప్పుడు వాళ్ళ మీద కొద్దో గొప్ప ఒక్క రవ మనకు ఏదైనా డౌట్ ఏదన్నా ఒక్క రవ మనకు డౌట్ ఉన్నా కూడా ఈ ఫోన్లో ఈ యాప్ ద్వారా ట్రాక్ మై ట్రావెల్ అని చెప్పి ఓ బటన్ నొక్కినామనుకో ట్రాక్ మై ట్రావెల్ అని ఏ లొకేషన్కి మీరు పోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పేరు నొక్కి ట్రాక్ మై ట్రావెల్ అని నొక్కేస్తే మీకు ఇక్కడి నుంచి ఆ లొకేషన్స్కి పోవడానికి రూట్ కూడా చెప్తుంది ఆ రూట్లో గన ఈ మనిషి పోకపోతే వెంటనే మీరు అలర్ట్ చేస్తే వెంటనే పోలీసులు కూడా వచ్చేస్తారు సో ఆ రకమైన ఫీచర్ కూడా ఈ యాప్లో ఉంది మీరు పోయే లొకేషన్ను కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా దారిలో పోతున్నాడా లేదా అని ఒకవేళ ఇట్లా పోవాల్సింది ఇట్లా పోకుండా ఇట్లా పోతున్నట్టుగా మీకు అనిపించినప్పుడు రకాను బటన్ నొక్కేస్తే వెంటనే పోలీసులు వచ్చేస్తారు మీకు తోడుగా మీకు సహాయం చేయడం కోసం అని చెప్పి సో ఈ ఫీచర్ కూడా ఈ యాప్లో ఉందన్నది కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది కూడా మనసులో పెట్టుకున్నాము